रघुपति राघव राजा राम पतित पावन सीताराम శోధన గాంధీ గారి జీవిత చరిత్రపై 40 గంటల నిర్విరామ ఆడియో సిడిని తయారు చేసినటువంటి గోని ఆంజనేయ గారు అహింసా దినోత్సవంగా జరుపుకోవటం అభినందనీయం. ఒకసారి మా అందరం కరతాళ ధ్వనితో గాంధీ గారికి నమస్కారాలు తెలియజేద్దాం. ఇది గాంధీ గారి ఆత్మ కథ. మన పరిశోధన స్వల్పం దాన్ని సమీకరించి ఒక పద్ధతి ప్రకారం తీసుకొని దాన్ని వినిపించేటువంటి ప్రయత్నం చేశాను నేను. అందువల్ల ఇది గాంధీ గారు రాసినటువంటిదే ఆత్మకథ. దాన్ని మహాదేవ దేశాయి గారు ఆ తర్వాత గుజరాతీ భాషలోకి ట్రాన్స్లేట్ చేయటం, ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయటం, తర్వాత తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేశారు. ఆ మహనీయుడి యొక్క జీవిత చరిత్ర ఆయన రాసుకున్నటువంటి విషయం. దీనిలో ఒక విషయాన్ని మనం చేస్తారు, పెద్దలకి సమయం ఉంది, అట్లాగే సాంస్కృతిక కార్యక్రమాల కోసం ఎదురు చూస్తూ ఉంటాం కాబట్టి భారతీయ సంస్కృతిని ప్రతిబింబింపజేసినటువంటి వాడు మహాత్మా గాంధీ.